ఇంకా ఉత్తరాంధ్ర వైపుకి చంద్రబాబు బయలుదేరాలనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ వరదలు పూర్తయిపోయింది, మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబు స్వయంగా అక్కడ కూర్చుంటే కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఇప్పుడు అధికార యంత్రాంగాలు నిద్రపోతున్నాయి, అధికార యంత్రాంగాల దగ్గర ప్రణాళికలు లోపించింది, అధికార యంత్రాంగాలు అన్నీ ప్రభుత్వం చెబితే తప్పించి చేయలేని పరిస్థితులు ఉన్నాయనడానికి సాక్ష్యం బెజవాడలో వరదలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మునిగిన తర్వాతను కూడా వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించకుండా వాళ్ళని ఆయిళ్లలోనే వారం 10 రోజుల పాటు ఉంచారు, అంటే ఎవాక్యుయేషన్ ప్రాసెస్సే వదిలేశారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అధికార యంత్రాంగం నిద్రపోతుందా లేకపోతే అధికార యంత్రాంగం స్తబ్దంగా ఉందనేది అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా దిగితే కానీ అట్లాంటిది ఏం జరగట్లేదు. ఇప్పుడు అక్కడ కూడా అంతేనా, ఉత్తరాంధ్రలో కూడా అట్లాగే ఇప్పుడు భారీ కుంభవృష్టి కురుస్తున్నది. మరొక వైపున గోదావరి జిల్లాలకి ఏలూరు గండి లాంటి ఎఫెక్ట్ తగిలినటువంటి పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ఏలూరు దగ్గర అయితే ఉన్నారు, అదే తన నియోజకవర్గం పరిధిలో తిరుగుతున్నారు. టోటల్గా రాష్ట్ర అటు పక్కన ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వ్యవహారం పరిష్కారం కావాలంటే చంద్రబాబు అధికార యంత్రాంగంతో స్వయంగా వెళ్ళి కూర్చుంటే పని అవుతుందనుకుంటారు.